భారత్ స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిజానికి గత వారమంతా దాదాపు లాభాల్లో కొనసాగిన సూచీలకు చివరి ట్రేడింగ్ సెషన్లో నష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్తాయి. సెన్సెక్స్ ఉదయం 73,982 పాయింట్ల లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 74,721 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద ముగిసింది. నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 22,643 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో పీహెచ్ఎల్ టెక్నాలజీ, ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్సర్ఫ్ మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి. డాలర్ మార్కం విలువ 83.48 రూపాయలుగా ఉంది. ఇక ఇవాల్టి బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,500 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,600 రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 67,400 రూపాయలుగా ఉంటే ఇక 24 క్యారెట్ల పసిడి 73,530 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,600 రూపాయలుగా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,550 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల బంగారం 72,650 రూపాయలుగా ఉంది. ఇక ఇవాల్టి బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,500 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,600 రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 67,400 రూపాయలుగా ఉంటే ఇక 24 క్యారెట్ల పసిడి 73,530 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,450 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం 72,600 రూపాయలుగా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 66,550 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల బంగారం 72,650 రూపాయలుగా ఉంది.